నవరాత్రుల దేవీ పూజలు చేస్తున్నారు. అటువంటి సమయంలో విజయవాడకు వచ్చినప్పుడు విజయవాడలో ఉన్న ఇంద్ర కిలాద్రి కనక దుర్గా దేవి దర్శనం చేయడానికి వచ్చినప్పుడు నాతో మన శ్రీరాములు గారు, మళ్ళీ బాజీ గారు మరియు నా విజయవాడ బీజేపీ సభ్యులు నాకు ఈరోజు కనకదుర దుర్గ దేవి దర్శనం అవకాశం సృష్టించిన అందరికి శుభాకాంక్షలు చెప్తూ, నాకు ఈరోజు ఏమనిపించిందంటే దేవి దర్శనం చేసినప్పుడు ఇటువంటి దర్శనం కుటుంబ సమేతంగా ఉండాల్సిందే. ఇటువంటి వేలాది మంది వస్తున్నారు, దేవి దర్శనం చేస్తున్నారు, రేపు లక్షాంతర మంది వస్తున్నారు దేవి ఆరాధన దర్శనం చేసుకున్నందుకు. ప్రతి ఒక్కరికును ఆ దేవి దర్శనంతో ప్రతి ఒక్కరికి ఆరోగ్య భాగ్యం, ఐశ్వర్య భాగ్యం, విద్య ప్రతి ఒక్కటి కల్పించాలని దేవితో ప్రార్థిస్తూ నా ఒక అవకాశం ఇచ్చిన మాట ఈరోజు. ఎందుకు వచ్చానంటే మోదీ గారు ఇచ్చిన అవకాశం, మోదీ గారు నవరాత్రులు ఉపవాసం కూడా ఉంటారు అంటే మోదీ గారు హిందుత్వాన్ని, ఇటువంటి హిందూ ధార్మిక క్షేత్రంలో ఉండే హిందువుల ప్రతి పండుగను వాళ్ళు వైభవంగా చేసుకుంటూ ప్రతి ఒక్కరు భక్తితో దేశం సమృద్ధి కోసం దేవుల్ని కోరుకోవాలని చేస్తుంటారు. అటువంటి కార్యక్రమం మనమంతా వీక్షిస్తూ వాళ్ళని ఎటు చేస్తారో అటనే మనమును దేవి దర్శనం మరియు ప్రతి ఒక్క కార్యక్రమాలు చేస్తూ దేశం సౌభాగ్యాన్ని కోసం ప్రార్థిస్తామని మనవి చేస్తున్నాం.